హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లాస్ట్ వీడియోకి నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, జాబ్ క్యాలెండర్కి నోటిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటి అని. జాబ్ క్యాలెండర్ అంటే ఏం లేదండి, వివిధ శాఖల్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ మనకి జాబ్ క్యాలెండర్లో ఇస్తారు. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఇస్తామో అనేది కూడా మనకి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ వచ్చాక మనకి నోటిఫికేషన్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే, అప్లికేషన్ ప్రాసెస్కి కొంచెం టైం ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయ్యాక కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్కి కొంచెం టైం ఉంటుంది. అంటే మనకి 3 స్టెప్స్ అండి, నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ ప్రాసెస్ అండ్ థర్డ్ వచ్చి కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఆల్మోస్ట్ మినిమం టు మ్యాక్సిమం ఒక 3 to 4 మంత్స్ అయితే టైం పడుతుంది జాబ్ క్యాలెండర్ వచ్చాక. ప్రజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఇంకో డౌట్ అయితే మీకు ఉండొచ్చు. సో మన గవర్నమెంట్కి కూడా తెలుసు కదండి సిచ్యువేషన్ బాగాలేదని. సో అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తారు. నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ఇంకా టైం పట్టొచ్చు, పట్టకపోవచ్చు, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్. ఇఫ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.